ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ యూనియన్ జిల్లా మహిళా కన్వీనర్గా పిఠాపురంకు చెందిన వేదలరు ఈరోజులు జీనా ఎన్నికయ్యారు. రాష్ట్ర అధ్యక్షులు దిద్దే అంబేద్కర్ సారథ్యంలో వర్చువల్ విధానంలో జరిగిన ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ యూనియన్ రాష్ట్ర స్థాయి సమావేశం మహిళా కన్వీనర్గా రూబీ రోజులిన్ జీనాను ఎన్నికయ్యారు. పీఠాపురం నుంచి వర్చువల్ విధానంలో పాల్గొన్న కన్వీనర్ను యూనియన్ నాయకులు సభ్యులు అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రైవేట్ టీచర్స్ సెల్ పరిష్కరించేందుకు తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. తనను జిల్లా నాయకత్వంలో తీసుకున్నందుకు రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోఆర్డినేటర్ పెనుమత్స కిరణ్ కుమార్ రాసు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకనాథం, రాష్ట్ర ఉపాధ్యక్షులు బట్టు శ్యాంప్రసాద్, గంటా వెంకటయ్య, మన్మధరావు, సెక్రటరీ పొలిచెర్ల రషీద్, జాయింట్ సెక్రటరీ దిద్దే రమేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ యూనియన్ పిటిఎల్యు రాష్ట్ర స్థాయి సమావేశాల్లో ప్రతి జిల్లాలో కూడా మహిళా విభాగాన్ని మనం బలోపేతం చేయాలి అనే దృఢ నిశ్చయంతో మొత్తం మన పిటిఎల్యు రాష్ట్ర నాయకులు అందరూ కూడా ప్రతి జిల్లా మీద ఫోకస్ చేశారు. అలాగే మన తూర్పుగోదావరి జిల్లా నుంచి మహిళా విభాగానికి కన్వీనర్గా శ్రీమతి వేదాల రూబీ రోజ్లిన్ జీనా గారిని ఎన్నిక చేశారు. సో మేడం గారు మన ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ యూనియన్ ప్రతి ప్రైవేట్ టీచర్కి ఎవరైతే ఇబ్బందులు ఉన్నాలో వాళ్ళందరూ తరఫున కూడా ఆమె గళం ఎత్తి ఎంతోమందికి ఆదర్శంగా నిలబడాలని మా పిటిఎల్యు తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నా నమస్కారం. పిటిఎల్యు తరఫున ఈస్ట్ గోదావరికి మహిళా కన్వీనర్గా నన్ను ఎన్నుకున్నందుకు లీడర్స్ అందరికీ, నా తోటి ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ పోస్ట్ ద్వారా, అంటే ఈ క్యాడర్ ద్వారా నేను ఏమి చేయగలను, నేను నా సాయశక్తుల కృషి చేస్తూ మరి నా మహిళా ఉపాధ్యాయులు లెక్చరర్స్ అందరికీ నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటూ సహకారం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరొక పిటిఎల్యు రాష్ట్ర కార్యవర్గం అధ్యక్షులు గారికి, అంబేద్కర్ గారికి, అలాగే కార్యవర్గం అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను.